ఇక ముద్రగడ మనసులో ఏముంది? ఆయన అడుగులు ఏ పార్టీ వైపు? బీజేపీలోక వైసీపీలోక? వైసీపీ నేతలతో కలిసిన తరువాత ముద్రగడ పద్మనాభం అధికార పార్టీలోకి వెళతారు అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే టీవీ 9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ మాత్రం ముద్రగడ వైసీపీలోకి వెళ్లరని, బీజేపీలోకి వెళతారంటూ ఛాలెంజ్ చేశారు. ముద్రగడతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే చర్చలు చేసిందని, కాషాయ పార్టీలో చేరికపై ఇవాళ రేపో స్పష్టత వస్తుందని బొల్లిశెట్టి సత్యనారాయణ చెప్పారు. నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, ముద్రగడ గారు వైసీపీలో జాయిన్ అవ్వరు. జాయిన్ అయిన రోజు ఈ చర్చ పెట్టుకుందాం. ఎందుకంటే ముద్రగడ గారు కానీ, అలాగే చెప్తాను ముద్రగడ గారు కానీ, చేగొండ హరిరామ్ జోగయ్య గారు కానీ, వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ లాగా లేకపోతే ఏదో ఒక కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తులు. అంతేగాని ఒక మిగతా ముఖ్యమంత్రి గురించి ఆలోచించే వ్యక్తులు కారు. ముద్రగడ గారు తెలుగుదేశంకో జనసేనో బీజేపీలో జాయిన్ అయితే డెఫినెట్గా ఒక రకంగా కాపు ముఖ్యమంత్రి అవ్వడానికో, లేకపోతే కాపులకి శక్తి ఇవ్వడానికో వచ్చినట్టు ఉంటుంది. వారికోస్ వీన్స్ వారికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అలా కాకుండా ఆయన వైసీపీలో జాయిన్ అయితే ఆయన తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా పైనుంచి జరిగేది వదిలేసేయండి. నాకు తెలుసు అధిష్టానం ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడుతుంది బీజేపీ అధిష్టానం. కాబట్టి ఆ ముద్రగడ పద్మనాభం గారు బీజేపీలోనే, ముద్రగడ పద్మనాభం గారు బీజేపీ అధిష్టానం అండి. ఎందుకు పాతూరు నాగభూషణ్ గారు చెప్పాను కదా, నేను ఎందుకు చెప్పాను? సో పాతూరు నాగభూషణ్ గారు అది చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కాబట్టి నేను ఆయన తరపున నేనే చెప్పేస్తున్నా, ఆయన బీజేపీలో ముద్రగడ గారు చేరడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూటమిలోనే ఉంటారు తప్ప కూటమి నుంచి తెలుగుదేశం వద్దనుకున్న జనసేనకు కుదరని వాళ్ళు బీజేపీలో ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నారని మీరు చెప్తున్నారు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ కూటమిగా ఉంటారని చెప్పి. రజనీకాంత్ గారు మనం ఎన్ని చుట్టూ తిప్పుకున్నా బేసిక్గా ముద్రగడ గారు కూటమితో ఉంటారు, పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు, వ్యతిరేక వర్గంలో ఉంటారు.